नमस्ते वेलकम टू इनसाइड सिनी नटी माजी मंत्री वाईसीपी फायर ब्रांड आरके रोजा एक्कडुन्नारु एम चेस्तुन्नारनेदि एवरिकी अंतु पट्टडं लेदु अप्पुडप्पुडु मीडियाकु वीडियोलु रिलीज चेस्तू हडावुडी चेस्तुन्नारु ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాయిస్ పెంచిన ప్రతిసారి అటు కూటమి పార్టీలతోనూ ఇటు సొంత పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన వీడియో బూమా రాంగ్ అయి ఆమెకు గట్టిగానే తగిలినట్టు కనిపిస్తోంది. ఆర్కే రోజారెడ్డి మంత్రి కావాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సెగ్మెంట్కు దూరమయ్యారు. మొన్న మధ్య మరో మాజీ హీరోయిన్ రవళితో కలిసి తిరుమల కొండమీద ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారమని తెలిసినా కూడా కొండమీదే రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. ఆమె ఎక్కడున్నారో ఎవరికీ అంతుపట్టకపోయినా ఉనికి చాటుకోవడానికి అన్నట్టు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. బెజవాడ వరదలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అంతా వరద సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించి విమర్శలు పాలయ్యారు. తర్వాత పొంగునూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అబాసు పాలయ్యారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సహనా మీద రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహనను హత్య చేయడం దారుణమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎంలే కారణమని ఆరోపించారు. హత్యలు హత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో గాని దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్లు అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్లను లేకుండా, మతిస్థిమితం లేని వాళ్లను లేకుండా ఎవరిని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ కూడా జరిగిండవు. దానికి ఈ అసమర్థ ప్రభుత్వం, ఈ అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు అండ్ హోంమంత్రి గారు కారణం కాదని నేను అడుగుతున్నాను. ప్రజలంతా ఇక్కడ అల్లల్లాడిపోతున్నారు. గుర్రలో అతిశార వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం, తగలబెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఎప్పుడు వీకెండ్ అవుతుందా, ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్దామా, లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్. అక్కడితో ఆగితే బాగుండేదేమో, కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబు బాలకృష్ణ అన్స్టాపబుల్ రియాలిటీ షోలతో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ రోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఒక బర్క బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలపెట్టి ఆ బాబ ప్రాణాల కోసం మృత్యుతో పోరాడి ఈ రోజు వరకు ఈ రోజు చనిపోయింది. కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు, డిప్యూటీ సీఎంకి ఎటువంటి బాధ లేదు, హెచ్ఎంకి, హోమ్ మినిస్టర్కి ఎటువంటి బాధ లేదు. వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి, పవర్ ఎంజాయ్ చేయాలి. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందని నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా, ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా, వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారని నేను అడుగుతున్నా. మొన్నటికి మొన్న అత్తాకోటల్ని హిందూపురంలో ఏ విధంగా రేప్ చేశారు, అసలు వినటానికే భయంకరంగా. గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్లలేదు, ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు, కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్స్టాపబుల్ అని రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళగా మేము ఓట్లేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత బాధ్యత లేని వాళ్ళు, ఇంత అసమర్థంగా మేము ఎన్నుకున్నది అని ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు. అక్కడే ఆమె అవగాహన లేమితో తప్పులో కాలేశారు.
బాలకృష్ణ హోస్టుగా చంద్రబాబు గెస్టుగా పాల్గొన్న అన్స్టాపబుల్ రియాలిటీ షో ఎప్పుడో రికార్డయింది. దాని ప్రోమో రిలీజ్ అయి కూడా రోజులు గడుస్తున్నాయి. ఇవేమీ తెలియనట్లు రోజా ఆ షో గురించి మాట్లాడి నెటిజన్లకు బాగానే ట్రోల్ అవుతున్నారు. హీరోయిన్గా ఎక్స్పైర్ అయి పాలిటిక్స్లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్లు జబర్దస్తు షోలకు జడ్జిగా డాన్సులు కూడా చేశారు. ఆమె పొలిటికల్ ఓవరాక్షన్ తట్టుకోలేక ఛానల్ యాజమాన్యం జబర్దస్తు స్టేజ్ మీద నుంచి దింపేసింది. మంత్రి అయ్యేదాకా కుర్ర హీరోయిన్లా టీవీ షోల్లో స్టెప్పులు వేసిన రోజా సంబంధం లేని ఇష్యూల్లో అదీ సబ్జెక్టు తెలియకుండా అన్స్టాపబుల్ షో గురించి సీఎం చంద్రబాబు బాలయ్య గురించి మాట్లాడడం నిజంగానే కామెడీగా ఉందంటున్నారు. ఇంతకీ ఎవరికీ కనిపించకుండా పోయి వీడియోలు రిలీజ్ చేస్తున్న రోజా ఎక్కడున్నారా అని ఆరా తీస్తే చెన్నైలో భర్త సెల్వమణి కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయిపోయారని తెలిసింది. అక్కడేం చేస్తున్నారా అని కనుక్కుంటే ఒక ప్రముఖ తమిళ టీవీకి ఏదో రియాలిటీ షో షూటింగ్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. మరి ఆమె ఇప్పుడు బాలయ్య రియాలిటీ షో గురించి మాట్లాడడం నిజంగానే కామెడీ అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.